కళ్యాణ్ గారి వాళ్ళకు మనసు శాంతించదేమని అనిపిస్తుంది. ఈ దండు ఏదో చిన్న ముఠా ఏదైతే ఉందో వీళ్లకు అర్జెంటుగా చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టాలి. అది అధికారంలో ఆయన ఉండాలి. ఇది టెర్రరిజం అనాలనా నాకు అర్థం కావట్లేదు. లేకపోతే మీడియా ట్రయల్స్ అరే ఈడ్చి పారేసిన ఈసీ అంటాడు, అదే ఈనాడు. మరుసటి రోజు వీళ్ళ ఎస్పీలని మళ్ళీ వెళ్ళేస్తాడు వచ్చిన వాళ్ళు. అది ఒక న్యూస్ పేపరా? కరపత్రం అనేది కూడా కాదేమో. ఎందుకంటే కరపత్రం అంటే వాళ్ళ విధానాలు ప్రకటించుకుంటారు. తెలుగుదేశం పార్టీ కరపత్రం అందాం అనుకుంటే కరపత్రం అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, విధానాలు సీరియస్. ఇది ప్రజలకు అర్థమయ్యే భాషలో రాస్తారు, ప్రజలకు అర్థమయ్యే అజెండా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రజలకు అర్థమయ్యే అంశాలు చెప్తారు. ఇది నీకు నీ పైత్యం అంతా లోపల ఉన్నంత తన్నుకొని వస్తున్నంత. సరే, రామజీరావు గారు ఈ మధ్య మార్గదర్శక కేసు నడుస్తున్నప్పుడు ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఈ దీంట్లోనే ఎక్కడ అతను గుండె ఆగిపోతుందేమో నాకు అనిపిస్తుంది. తన వాలకం చూస్తుంటే తన రియాక్షన్లు తన అన్ని పత్రికలో కనపడుతున్నాయి. ఈరోజు మళ్ళీ ఇంకోటి ఏదో సిఎస్ గారు అని ఏదో హెడ్డింగ్ పెట్టి మళ్ళీ ఒకటి కొట్టాడు. డైరెక్ట్ అటాక్ ఆన్ ఎనీ సిస్టమ్ ఏదైనా సరే. 19లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో చంద్రబాబు నాయుడు అప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద అటాక్. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఒక అధికారిని ఏబి వెంకటేశ్వరరావు గారిని మార్చిందని అతను కోర్టుకు పోతే అనుకూలంగా అఫిడవిట్ వేయిస్తారు సిఎస్తో. అది బాగుంది ఆ రోజు. ఈరోజు అసలు అట్లాంటివి ఏం జరగట్లేదే. ఇండిపెండెంట్గా దేనికి దానికి పనిచేస్తున్నాయి. ఏ దేని మీద ఒత్తిడి తెచ్చిన దాఖలాలు ఒక్కటంటే ఒక్కటి చూపని చెప్పండి. కంప్లైంట్లు ఈనాడులో వార్త రాయడం, తప్పుడు వార్తలు ఈసీకి వెళ్ళడం, వాళ్ళు మా వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు, ఎక్కడికెక్కడ కేసులు బుక్ చేస్తున్నారు, జరుగుతూనే ఉన్నాయి. ఏ రోజన్నా దాని గురించి ఏమన్నా క్వశ్చన్ చేశామా? ఇదే అన్యాయం అని అడిగామా? లైన్ దాటారని మేమేమన్నా ఓ అని ఏడ్చామా, ముతుకున్నామా? లేదే. మీరెందుకు అట్లా చేస్తున్నారు? ఎవరిని ప్రశాంతంగా పనిచేయనివ్వరు? లేదంటే మొత్తం మీడియాలో, ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో, ఆ యెల్లో మీడియాలో, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇంకా వగైరా వగైరా ఏమన్నా ఉంటే తోకలు, వీటిలో దాని గురించి దర్యాప్తులు విచారణలు అన్నీ అక్కడే జరిగి తీర్పు కూడా ఇచ్చేస్తారు. ఈయనకి ఈ కోవలోకే ఆమె పురంధేశ్వరి. ఈయనేమో ఈ రకంగా నిన్న రాయడం, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలని నేను రాశాడు నిన్న. ఆయన లేటెస్ట్ లెటరు ఏంటి? ఈ 126,000 మందిని వాడుకుని డోర్ డెలివరీ చేయనందువల్ల, పెన్షన్ డోర్ తిరిగి ఇవ్వనందువల్ల 30 మంది చనిపోయారు. ఈ మొత్తానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇమ్మీడియట్ దాని మీద యాక్షన్ తీసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, చీఫ్ సెక్రటరీ మీద, ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకోండి అని ఈసీకి ఒక లెటర్ చంద్రబాబు నాయుడు. అసలు దానికి ఏమైనా అర్థం పడుతుందా? ఫస్ట్ థింగ్, నీకుందే అర్హత, అడిగే అర్హత. నువ్వే లెటర్ పెట్టించి, నువ్వే ప్రెజర్ తెచ్చి ఈసీ మీద, నువ్వే పెన్షన్లు ఇళ్ల దగ్గర చేరకుండా ఆపి, అక్కడికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలి ఫాస్ట్గా